దేవుని సంకల్పం. యోసేపు జీవితం, చిన్ననాటి నుండి కలలు, కలల భావాలు. ఈజిప్టు దేశానికి వచ్చిన తర్వాత కలలు, కలల భావాలు. ఇంకా ఈజిప్టు దేశానికే కరువు రాబోతుందనే కలలు, కలల భావాలు. వాటి వలన యోసేపు రాజంతటి వాడుగా ఎదిగిపోయాడు. ఎదిగించాడు దేవుడు. దేవుడు ఎదిగించడానికి చేసిన మహోన్నతమైన కార్యక్రమం అది. దేవుని పిల్లలారా, తన తమ్ముడైన బెన్యమీనుతో కలిసి, తన అన్నలందరితో కూడా కూర్చొని, ఈజిప్షియన్స్ని, ఐగుప్తుల్ని కూడా సహపంక్తిలో ఆయన అన్నలతో పాటు కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈజిప్టు దేశానికి కాబోయే శత్రువులు ఇశ్రాయేలీలు. కానీ యోసేపు వచ్చినాటికి హెబ్రియులే శత్రువులు వాళ్ళకి. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచితును అని ఇంకా దావీదు రాబోతున్నాడు. యూదా సంతానంలో నుండి దావీదు కీర్తనలో రాయబోతున్నాడు, నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తానని. అది రాయకముందే జరిగించి చూపించాడు మూలపురుషులైన ఇశ్రాయేలీ గోత్రకర్తలకు. యోసేపు ద్వారా చూపించినటువంటి ఉన్నతమైన దేవుని సంకల్పం, ఆలోచన. మళ్ళా మనం ఇప్పుడు చూద్దాం 44వ అధ్యాయం ఆదికాండం 44. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి, మళ్ళా చెప్తాను, యోసేపు తన పగను మర్చిపోయాడు. తన అన్నదమ్ముల మీద ప్రేమను పెంచుకున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టరు యేసుక్రీస్తులో చూసాం. ఆ యేసుక్రీస్తును స్వీకరించిన మనలో అదే క్యారెక్టర్ కనబడాలి. మనకెవరైనా శత్రువులైతే మనం ఆ శత్రుత్వాన్ని మర్చిపోదాం, ప్రేమిద్దాం. వాళ్ళు తెలియక ఏ మాటలైనా ఆడితే తలదించుకుందాం. మన ప్రేమను చాటినట్టే మనం తిరిగి ఒక మాట అనకపోతే వారి పట్ల మన ప్రేమను చాటుకున్నాం. ఈయన నా శత్రువు అండి, నా పట్ల ఇంత భయంకరంగా ప్రవర్తించాడని మనం చెప్పుకునే అవసరం లేదు. చూసేవారికి అర్థమైపోతుంది నీ క్యారెక్టర్లో ఉన్న గొప్ప మనస్సు. సమాజానికి అర్థమవుతుంది. శత్రుత్వాన్ని పెంచుకోవటం వల్ల ఈ రోజుల్లో పోలీసులు, కోర్టులు, మన కాలం అంతా దానికే ఎందుకు ఖర్చు చేయాలి? ఒక మాట పడి, ఒక దెబ్బ తిని తలదించుకుని పోవాలి. తప్పులు ఒప్పుకోవటం కాదు, ఊరుకున్నామని, తప్పు చేసామని కాదు. క్షమించాం. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా మనకు హాని తలపెట్టిన వాళ్ళ విషయంలో మనం చూపించవలసిన ప్రేమ. నా పిల్లలందరికీ అదే కోరుకుంటున్నాను. పౌరుషంతో అనేకసార్లు మనం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగచ్చు. ఇక దయచేసి అవన్నీ విరమించుకోండి.
మీ పట్ల వాళ్ళు ఏం చేసినా ఒక తప్పుడు మాట, ఒక తప్పుడు క్యారెక్టర్. బైబిల్కి భిన్నంగా మాట్లాడితే ఊరుకుంటా నేను అంటాం లేదు. మన విషయంలో ఏదైనా పర్సనల్గా మన కుటుంబాల విషయంలో ఏం మాట్లాడినా తలదించుకుంటూనే వెళ్ళిపోదాం. నువ్వెంత నేనెంత అనేది నీ తండ్రి సేవ చేయటానికి నీకు అది పెద్ద ఆటంకం అయిపోతుంది. ఒక అబద్ధాన్ని వాళ్ళు ఏ విధంగానైనా నిరూపించుకుంటారు. నందిని పంది చేయగలరు, పందిని నంది చేయగలరు. ఈరోజు చట్టాలు మారిపోతున్నాయి. మనుషులకు అనుకూలంగా చట్టం చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాల పరిస్థితి అదే. ఏ కాలంలోనైనా బైబిల్లో ఇస్రాయేలీలకు ఇచ్చిన చట్టం వేరు, ప్రపంచ ప్రజలందరికీ ఇస్రాయేలీతో కలిపినిచ్చిన రెండో చట్టం. ఒకసారే మార్పు చెందింది. మన విషయంలో మార్పు లేదు. అన్ని జనులుగా క్రైస్తవులు అయిన మనము, ఇస్రాయేలీలు కానివారమైన మనము, మనకివ్వబడిన నూతన నిబంధన చట్టం తప్ప ముందు ఏదో ఒక చట్టాన్ని ఇచ్చాడని ఆ చట్టాన్ని అన్యజనుల విషయంలో దేవుడు మార్చలేదని గమనించాలి. ఒక ఇస్రాయేలీల పక్షాన్నే అది జరిగింది. వాళ్ళు మారాలి, కానీ వాళ్ళు మారిన నూతన చట్టాన్ని స్వీకరించటం లేదు. యూదులు ఎందుకంటే వాళ్ళ మధ్యన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ అందులో ఒక ఓల్డ్ ఉమెన్ ఎలా తిరుగుబాటు చేసిందో మీకు చాలాసార్లు చూపించాం. అంటే నూతనంగా ఇవ్వబడిన చట్టాన్ని వాళ్ళు స్వీకరించలేదు. యేసునే వాళ్ళు స్వీకరించలేదు. ఆయన మాటలను స్వీకరిస్తారని ఎలా నమ్ముతాం? అందుకే ఈనాటికి దేవునికి విరోధులుగానే మిగిలిపోయారు తప్ప దేవుని మాటలను స్వీకరించలేదు. విడిచిపెట్టేద్దాం. బైబిల్ ఒక్కసారే ఇస్రాయేల్ పట్ల మార్పు చెందింది, ఒకసారే చట్టం మారింది. కానీ దేశాల చట్టాల గురించి మనం ఆలోచిస్తే ఎప్పటికప్పుడు చట్టాలు మార్చుకుంటూనే ఉన్నారు వాళ్ళకు అనుకూలంగా. ఎప్పటికప్పుడు ఆయా దేశాల్లోని క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళు బైబిల్ని పాటించక, బైబిల్ని పట్టించుకోక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చట్టాన్ని మార్చుకుంటూనే వచ్చారు. ట్రూ క్రిస్టియన్ ఎప్పుడు కూడా చట్టాన్ని మార్చడు. క్రైస్తవులుగా చెప్పుకున్న మన దేశంలో ఉన్నవాళ్ళు కూడా బైబిల్లో ఉన్నది స్వీకరించటం లేదు. వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులనే చట్టాలుగా చేసుకున్నారు. మనుషులు ఏం కల్పించారు మీకు మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను, ఎందుకంటే మీకు ఈజీగా క్యాచ్ చేయవలసిన పాయింట్. సత్యం ప్రపంచంలో ప్రవేశించి క్రీస్తు తర్వాత 16వ శతాబ్దంలో జాన్ గూటెన్బర్గ్ వలన ఇంగ్లీషులో ప్రపంచ దేశాలకు పంచబడింది. 1700, 1800, 1900, 1900, 2000 ఈ 400 సంవత్సరాల్లో బైబిల్ మనుషుల చేతికి వెళ్ళినా మనుషులు దాన్ని స్వీకరించలేదు. అప్పటికి వాళ్ళ పూర్వీకులు, పెద్దలు నియమించిన పద్ధతులనే నమ్ముకున్నారు తప్ప క్రొత్త నిబంధనలోని చట్టాన్ని వాళ్ళు నమ్మలేదు. నమ్మలేదని నేను ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనుకుంటున్నారా మీరు? సంఘము కొరకు ప్రాణాలు ఇచ్చింది క్రీస్తు, రక్త తర్పణ చేసింది క్రీస్తు, శిరస్సు అయిన క్రీస్తు, రాజైన క్రీస్తు. క్రొత్త నిబంధన ఘోషిస్తుంది ఈ మాటలతో. కానీ ఈరోజు మన చుట్టూ ఉన్న సంఘాలు వాళ్ళ పేర్లను మనం చూస్తే రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు. బెతెస్త బైబిల్లో ఉన్న కోనేరే, కానీ దాన్ని సంఘానికి పెట్టుకున్నాడు అంటే మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కాలేదంటే
నేను పుట్టిన తర్వాత వీళ్ళందరి మీద తిరుగుబావుట ఎగరేశాను. అదేంటయ్యా, సంఘానికి ఉండవలసిన పేరు క్రీస్తు పేరు కదా, శిరస్సు ఆయన కదా. మరి కోనేరు ఎందుకు పెట్టుకున్నారు? మేము పెట్టుకున్నది ఏదో పెట్టుకున్నామండి, మీకు అనవసరం. వాళ్ళు ఇచ్చినటువంటి రఫ్ ఆన్సర్. మరో మాట అంటే కొడతారు వాళ్ళు. ఈరోజు ఆ పేరు పెట్టుకోవడానికి కారణం రెండో శతాబ్దంలో మనుషులు కల్పించిన పద్ధతులతో పుట్టిన పేర్లు. రోమన్ క్యాథలిక్ మిషన్, లూథరన్ చర్చ్, ప్రెస్బిటేరియన్స్, ప్రొటెస్టాంట్స్, అబ్బో సుమారు 3,000 చిల్లర మతశాఖలు వచ్చేసాయి. 3,000 మతశాఖలు వచ్చాయి ఒక 40 ఏళ్ల క్రితం. అందరి మధ్య నిలబడ్డాను, ఇది మంచి పద్ధతి కాదని. కానీ ఎవరు స్వీకరించలేదు. అంటే చట్టాన్ని స్వీకరించరా క్రైస్తవులు కూడా? నూతన నిబంధన చట్టాన్ని క్రైస్తవులు కూడా స్వీకరించరు. తెలిసిపోయింది. కీర్తనకారుడు రాసిన 94 కీర్తన 20, కీర్తన 94:20, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో మీకు పొందుకలుగునా. ఏమన్నాడు? కట్టడ వలన, లా చట్టం వలన కీడు కల్పించే ఈ దుష్టుల పరిపాలనలో మీకు పొందుకలుగునా, మిమ్మల్ని స్వీకరించునా, మీ మాటలు వినునా. కనుక నా పిల్లలారా, ఎన్నో నిరాశ నిస్పృహలతో ప్రాణం విసిగి అల్లకల్లోలంగా ఉండేది నా మనసంతా ఒకనాడు. ఈనాడు నాకు అది లేదు. నా పిల్లలు అలా చేసింది, నా పిల్లలే. అంటే అందరూ వినరు. నా పిల్లలనేవారిని నేను చేసుకోవాలి, నా కుటుంబం అనేవారిని నేను సంపాదించుకోవాలి, నా తండ్రి మాటలు వినే నా వాళ్ళు నాకు కావాలి అని దేవుణ్ణి అడిగాను. ఇంక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను ప్రభువా. ఎన్నేళ్ళు నేను చెప్పాలి తండ్రి వాళ్ళకి? సుధుమ గుమర్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న రోజుల్లో లోతు పట్టణ ముఖద్వారాన్ని అక్కడికి వచ్చి కూర్చునేవాడు. నన్ను అంటారు, ఏంటండి ఎక్కువ ఆలోచిస్తున్నారు, డల్గా ఉన్నారేంటి, ఏం బాధపడుతున్నారా అడుగుతారు నా వాళ్ళు. కానీ నా వేదన వాళ్ళతో చెప్పలేనే. వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఏం చేయలేరు. ట్రాన్స్ఫార్మర్ పేలింది, మొదటి క్లాసు రద్దయింది, ఆలోచనలో పడ్డాను. ఈరోజు నేను మాట్లాడలేనా నా పిల్లలతో? మరలా 6 రోజులు 5 రోజుల తర్వాత నా పిల్లలతో మాట్లాడాలి. ఎలా? ఆలోచిస్తుంటాను, కలత చెందుతుంటాను. నా ముందున్న వారు నన్ను ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా? ఏ బాధ వాళ్ళకి తెలియదు, ఏ ఆలోచన వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏం చేయలేరు. నిశ్శబ్దతలో ఉంటాను. చాలా పోగొట్టుకున్న నిస్సహాస్యతలో ఉన్నవాడని నేను ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు. అన్నీ పోగొట్టుకున్నాను, తండ్రి భారాన్ని కలిగి మోస్తున్నాను. వీళ్ళ పండగ సందర్భంగా బయట పనివాళ్ళు రావడం, 2 రోజులు రావడం మానేశారు. రేపు కూడా ఏదో వాళ్ళ
పల్లె పండగ, ఊరు పండగ ఉందని వాళ్ళు, వాళ్ళ గ్రామ దేవతల పండగలు ఉంటాయి. దసరా రెండు రోజులు కాక రేపటి దినమున వాళ్ళ ఊరు పండుగ సందర్భంగా రారు. మూడు రోజులు పని ఆగిపోతుంది. ₹16 లక్షల ఖరీదైన రేకులు రప్పిస్తే ఇంకా ₹2 లక్షల ఖరీదైన రేకులు కావాలి. ఆ రేకులు రావటానికి వారం రోజులు పడుతుంది. వాళ్ళు చెప్పిన మాట అది నిజంగా వచ్చేసరికి ఎన్ని రోజులు? ఫిబ్రవరిలో డబ్బులు కట్టాను ₹16 లక్షలు ఈ రేకుల కోసం, వేసిన రేకుల కోసమే. 5 నెలల తర్వాత రేకులు వచ్చాయి. అనుకోగానే ఏ పని జరగదు. ఒక పక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని నలిపేస్తుంది సావులతో, నా వారిని తీసుకుంది, నా పిల్లలను రాకుండా చేస్తుందా? ఈ సెమినార్కి అదొక ఆవేదన. వ్యాక్సిన్ రావడానికి లేట్ అవుతుంది. తండ్రి, వ్యాక్సిన్ రావాలి, నా పిల్లలందరూ ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి, క్రిందటి ఏడాది వలె ధైర్యంగా ఇక్కడికి రావాలి, మేమంతా ప్రేమను పంచుకోవాలి, కలిసి మాట్లాడుకోవాలి. నేను కంటున్న కలలు అవి. మనం ఏమనుకున్నా దేవుడు అంటూ ఒకటి అనుకుంటాడు. అతను అనుకున్నదే జరగాలే తప్ప మనం అనుకున్నది జరగాలని దేవుడిని ఇబ్బంది పెట్టకూడదు. మరలా రిపీట్ చేస్తాను, మనం అనుకుంటున్నది దేవుని పనిలే. అది జరగాలని మనం అనుకుంటాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం, దేవుణ్ణి మొరపెడతాం, కానీ దేవుడు ప్రత్యక్షమైన సమాధానాలు ఇచ్చే కాలం కాదు ఇది. ఆయన అనుకున్నది జరిగిస్తాడు. నేను ఇలా అనుకుంటున్నాను జరిగిస్తానని కూడా మనతో చెప్పడు. అది జరిగించిన తర్వాత మనకు అర్థమవుతుంది, అమ్మో దేవుడు మంచికే చేశాడు ఇదంతా అని. అది ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయాలు. ఎన్నో ఆలోచనలు ఈ మనుష్యుల మధ్య, ఈ రాక్షసుల మధ్య. మన వారిని నమ్ముకున్నవారే, బైబిల్ నమ్ముకున్న క్రైస్తవులను పేరు పెట్టుకున్నవారే దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు ఏమని? 94వ కీర్తన 20వ వచనం. చట్టం వలన, బైబిల్ వలన, వాక్యం వలన దేవుని మాటలు చెబితే కీడు కలిగించే దుష్టులు వాళ్ళు. అవును, పరిపాలన కూడా వాళ్ళదే, అధికారంలో ఉన్నారు వాళ్ళు. బాప్టిస్టులు ప్రపంచమంతా ఉన్నారు, క్యాథలిక్స్ ప్రపంచమంతా ఉన్నారు, ప్రెస్బిటేరియన్స్ ప్రపంచమంతా ఉన్నారు, విస్తరించారు వాళ్ళంతా. ప్రతి డినామినేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ సంస్థల నుంచి ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు దీన్ని తింటూ దాన్ని వదలకుండా ఉన్నవాళ్ళు చాలామంది భారతదేశంలో ఉన్నారు, సంపాదనలో పడి. అలాంటి వాళ్ళు మన మాట వింటారా? బోర్డు తిప్పకుంటారా? బోర్డు తిప్పుతారా వాళ్ళు? వాళ్ళకు వచ్చే రాబడిపోతుంది. నమ్మకాల తర్వాత, చట్టం తర్వాత చచ్చాక దేవుడు విధిస్తాడు శిక్ష. అప్పుడు ఆలోచిద్దాం, దొంగవాడు సిలువులో అన్నట్టుగా తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆఖరి టైంలో అడిగేస్తాను. చాలామంది ఈ రకమైనటువంటి ఈ దీని గురించి ఆలోచనలో ఉంటారు. ఒరే, చనిపోయే ముందైనా దేవుడిని అడిగితే దేవుడు క్షమిస్తాడు రా, దేవుడు ప్రేమగల, అక్కడ ప్రేమగలవాడనే నమ్ముతాడు. అలాంటి వాళ్ళండి మనుషులు. మనం ఎన్ని చెప్పినా నమ్మరు. సమాధి దగ్గరికి వచ్చి శవాన్ని ఒకసారి చూపించి తండ్రి ఆత్మను చేర్చుకో అన్నట్టు ఉంటుంది. ఒక సామాన్య మానవుడు, ఒక అవిధేయుడు, బైబిల్ మీరినవాడు, తండ్రిని లక్ష్య పెట్టినవాడు, చట్టాన్ని గైకొననివాడు ఆత్మను తీసుకొని ఆర్డర్ వేస్తున్నాడు అంటే ఎంత దారుణమైన దుస్థితికి దిగజారిపోయాడు క్రైస్తవుడు. మీరు ఆలోచించండి, వాళ్ళ మనం ఏం చెప్పినా మనకు శత్రువులుగా మారుతారు. పాలన వాళ్ళది, దుష్టుల పాలన.
కట్టడ వలన నిజం చెబితే కీడు కల్పిస్తారట మనకి. కట్టడ వలన కీడు కల్పించు, దుష్టుల పరిపాలన దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగుతుందరా సుందరరావు? నీకు పొందుకలుగుతుందరా? కలగదరా? వద్దు. ఇది నాకు చాలా ఆలస్యంగా అలా అర్థమైంది. అంతవరకు సంపాదించుకున్న వారిని సంపాదించి భద్రపరుచుకున్నారు. భద్రపరుచుకున్న వారిలో మరికొందరు ఎగిరిపోయారు. ఎంత కష్టం అండి వీళ్ళని కాపాడుకోవటం. ద బిగ్ ఫిషర్మ్యాన్ క్రీస్తు, అపోస్తలులు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను, సముద్రంలో వల వేసి వలలో చిక్కుకున్న చేపలను నావలో పడేయకూడదు, బుట్టలలో పడేయాలి. నావలో పడేస్తే మళ్ళా జంప్ అవుతుంది అది సముద్రంలోకి. నువ్వు సంపాదించింది ఎగిరిపోద్ది, భద్రపరచాలి. పట్టుకున్నావు, దొరికిందని సంతోషం కాదు, ఆ దొరికిన దాన్ని నువ్వు ఎలా భద్రపరచగలుగుతున్నావు? అదే డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్ అందరికీ చెప్పేవైవే, నాన్నా మందను కాపాడండి. దేవునికి లెక్క చెప్పవలసిన అవసరత మనపైనే ఉంది. నువ్వు పట్టిన చేప భద్రంగా ఉందా? నిజంగా ఎంత జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడండి. కనుక కుట్రదారులతోనూ కుతంత్రవాదులతోనూ ఆయన తననే చంపాలనుకున్న తోడబుట్టిన వారితోనూ ఏ విధమైన విరోధాన్ని పెంచుకోలేదు. ఆయన అప్పగించిన నాడు కిమ్మనకుండా ఉన్నాడు, తన చేతికి దొరికిన నాడు కూడా కిమ్మనకుండానే ఉన్నాడు. వారిని తన ఇంటికి పంపుతూ కిమ్మనకుండే పంపుతున్నాడు, అతిగా ప్రేమ చూపినవాడుగా. అది యోసేపు క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మన యేసులో చూసాం. అలాంటి క్యారెక్టర్ మీలో నేను చూడాలి, నాలో మీరు చూడాలి. పూర్వీకులు మనకు నేర్పించిన వాళ్ళ జీవిత పాఠాలు ఇవి. పాత నిబంధన చదివితే ఏదో కథలాగుందని చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. వాళ్ళ జీవితాలలోని పాఠాలు మన బ్రతుకు పాఠాలుగా మనం అలవరుచుకోవాలి, మలుచుకోవాలి. కట్టించాడు, అందరి గోను సంచుల్లో కట్టించాడు. 3:44:3, తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడరి. గాడిదల మీద ఎక్కించాడు, ఇంకా మీరు వెళ్ళండి, ఇంకా నేను మీ తమ్ముడిని అని కానీ మీరు నా అన్నలని కానీ ఏమీ మాట్లాడలేదు. అంటే ఏదో జరగబోతుంది, ఏదో జరిపించడానికి యోసేపు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారుగా, నాన్న, అమ్మా, వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని రప్పించాలి అంటే మరలా ఎవరిలో, వీరిలో ఒకరిని, వెళుతున్న వారిలో ఒకరిని మళ్ళా తన దగ్గర పెట్టుకోవాలి. కనుక అడ్వాన్స్ థింకింగ్. దీనిలో మనకు నేర్పించేది ఏంటో తెలుసా? ప్రతి పనిని మనం ముందుగా ఆలోచించాలి, జరగబోయే దానిని నీ జ్ఞానాన్ని బట్టి ఆలోచించాలి. నువ్వు ఆలోచించేది మంచిది ఆలోచిస్తున్నావు, నా తల్లిదండ్రులను నేను చూడాలి, నా తల్లిదండ్రులు కూడా ఇక్కడకు నా అన్నదమ్ములతో పాటు వచ్చేయాలి, నా దగ్గరే ఉండిపోవాలి. అదండి ఆయన తీరవలసిన కోరిక. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఉండవండి, ఉమ్మడి కుటుంబాలు ఉండవు. అన్నదమ్ముల మధ్య విరోధాలు,
అక్క చెల్లెళ్ళ మధ్య విరోధాలు, అక్క అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళ మధ్యన వివాదాలు, కన్నవారిని పక్కన పడేయటాలు, ఇవన్నీ నీటి సమాజంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలు. ఒక క్రైస్తవ కుటుంబం అలాంటిది కాకూడదు. అందరినీ పోగొట్టుకున్నవాడేనండి నేను. తోడబుట్టిన వారు నాకు చెప్పకుండా నాకు వేరైపోయారండి, నమ్ముతారా మీరు? నా ప్రక్కనే నా చెల్లి కుటుంబాన్ని పెట్టుకునేవాడిని, ఆ పిల్లల్ని నేను అతిగా ప్రేమించేవాడిని. ప్రతిరోజు ఆ పిల్లలు ఆరవగానే తరగతికి వచ్చి కూర్చుండేవారు నా చెల్లి. ప్రార్థన అవుతుంటే వచ్చి ఏమని పిలిచేదో తెలుసా? ఒరే మీ డాడీ వచ్చాడు రమ్మంటున్నాడు. నా గుండె పగిలిపోయేదండి, నా గుండె పగిలిపోయేది. పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పి పాటలు నేర్పించి, అదే పిల్లల వయసు ఉన్నది నా పిల్లలకు కూడా ఆ టైంలో కూర్చునేవారు అక్కడే. అదే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బిల్డింగ్, అప్పటికి ఆ బిల్డింగ్ లేదు. ప్రార్థనా స్థలం పెంకుటిల్లు, మేమున్నది కమలిల్లు. కమ్మలింట్లో ఉన్న నా ప్రక్కన కమ్మలింట్లో ఉండడానికి నా చెల్లెల్ని రప్పించాను నాకు ఆమె కుటుంబాన్ని. ఒకరోజు నా కళ్ళ ముందు నుంచి, నేను బయట కూర్చున్నానండి కూర్చేసుకొని, నా కళ్ళ ముందునే వాళ్ళంతా రిక్షాలో సామాన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నా భార్యను పిలిచాను, ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళు అని. ఏమోనండి నాకు తెలీదు. అంటే మనకు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు. ఒక మాట అన్నయ్య అని కూడా చెప్పకుండా, నా తర్వాత పుట్టింది నా రక్తంలో మిగిల్చిన నా నేను నేను కనగా మిగిలిన రక్తంలో పుట్టింది నా చెల్లి అనుకో అని చెప్పేది మా అమ్మ. ఇదేనా చెల్లి అంటే, ఇదేనా చెల్లి ప్రేమ అంటే? భయంకరమైన ఆపదలో నన్ను విడిచిపెట్టి నిస్సహాయుడిగా ఉన్న నేను ఏం చేయాలో తెలియని ఆ కాలంలో ఒంటరిగా నన్ను చేసి వెళ్ళిపోయిందండి. ఈమెకంటే ముందు నాకు వెళ్ళిపోయింది, ఇంక వదిలేయండి ఆమెని. నా గుండె పగిలిపోయింది. నా ప్లాన్ డ్యామేజ్ అయిపోయింది. నా వాళ్ళని కాపాడుకోవాలని రక్త సంబంధుల్నే ముందు నేను కాపాడదలుచుకున్నాను. రక్త సంబంధులే నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు. పరలోకముందున్న తండ్రి కూడా అబ్రహాము రక్త సంబంధులైన ఇశ్రాయేలీని కాపాడదామనుకున్నాడు. వాళ్ళని కాపాడడానికి యూదులలో ఎంతో మందిని పంపించాడు, వాళ్ళు కాపాడబడలేదండి. కడకు క్రీస్తుని పంపాడు. యూదా గోత్రంలో జన్మించిన క్రీస్తుని పంపాడు సొంత వాళ్ళ దగ్గరికి, సొంత వాళ్ళ దగ్గరికి, సొంత వాళ్ళ రక్త సంబంధుల దగ్గరికి ఆయన్ని చంపేశారండి. ఇది చరిత్ర చెప్పిన నిజం. నేడు మన జీవిత కాలంలో మన చుట్టూ జరుగుతున్న రక్త సంబంధుల వాస్తవ కథనం, యథార్థ గాథలు అనుభవించానండి. ఇవన్నీ అనుభవించాను. ఈ మధ్యకాలంలో మరీ కకావికలం అవుతున్నాను, ఎందుకంటే నాకంటూ ఉన్నవారిని కూడా నేను పోగొట్టుకున్నానని. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మరణించి. మనిషిని కదండి, ఎన్నో దశాబ్దాలు ప్రేమను పంచుకున్నాను వాళ్ళతో, దశాబ్దాలు, పదుల సంవత్సరాలు. కానీ వీళ్ళు నన్ను, వాళ్ళు వదిలి నన్ను వెళ్ళిపోయారు. నా తండ్రి తీసుకువెళ్ళాడు. నేనేమన్నండి, మనిషిని కదా ఎదురు మాట చెప్పక కుమిలిపోతుంటానండి.
ఒంటరిగా కూర్చుంటావే ఆలోచనలు అండి. నాకెవరున్నారు ఇప్పుడు? నా గర్భాన పుట్టిన పిల్లల, చిన్నపిల్లల. పరలోకముందున నా తండ్రి ఆదరణ, నా గర్భాన పుట్టిన నా కుమారుని ఆదరణ. వీళ్ళిద్దరి మధ్య బ్రతుకుతున్నాను. మీరు ఉన్నారు నాకన్నా, నాకు మీరున్నారనే ప్రేమ, మీరు నా సొత్తనే ఆనందం, అదొక్కటే నన్ను మిగులుస్తుంది మీకోసం నేను బ్రతకాలని. బ్రతుకుతాను. ఈ జ్ఞాపకాల్లో అప్పుడప్పుడు వస్తుంటాయి ఇవి. నిర్గమాకాండం, రోమాపత్రిక, క్షమించండి, రోమాపత్రిక 9:1-3 ప్రారంభ 3 నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన కలదు. ఉందర్రా నా హృదయంలో మానని వేదన మానదది. పౌలు అంటున్నాడండి, రోమీయులను ఉద్దేశించి. క్రీస్తునందునే నిజం చెప్తున్నానర్రా, నేను అబద్ధమాడినర్రా, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులతో, నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరై నేను శాపగ్రస్తుడనై ఉండకూడదును. రక్త సంబంధుల గురించి చూసారా? ప్రతి మనిషిలో ఈ ఆరాటం అనేది ఉంటుందండి. క్రీస్తు నుండి వేరైపోతే వీళ్ళు నాతో ఉంటారా? అలా అని నేను క్రీస్తు నుండి వేరైపోతాను? చదునైనా, నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం ఆడటం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిస్తుంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరులైన యూదులు, నేను క్రీస్తు నుండి వాళ్ళ కోసం వేరైపోయి శాపగ్రస్తుడినై ఉండకూడదును. దేవుడు శాపమిస్తే ఇవ్వచ్చు, కానీ వాడు మారతారా? మరణించిన వారు నాతో ఉంటారా? నాతో వస్తారా? నాకు వస్తారా? అప్పుడప్పుడు మనిషిని కదండి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. నాతో ప్రేమను పంచుకొని దేవునిలో, దేవుని సేవలో నాకు కొండంత అండగా ఉన్న నా వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఈవేళ ఒంటరిగా బయట మేడ మీదకి వచ్చి కూర్చున్నాను. నా ఎదురుగుండా సమాధులు ఉన్నాయి వాళ్ళవి, మీ అమ్మతో పాటు. సడన్గా వాళ్ళు వచ్చినట్టు, మేమేనండి వచ్చాం, మీ మనస్సు దేవునికి తెలిసి వెళ్ళండి, పర్వాలేదు వెళ్ళిరండి అన్నాడండి అని వాళ్ళు అన్నట్టుగా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసిందండి నా మైండ్లో. అది జరగని పని మనిషిని కదండి అనుభూతి. ఆ ఆశయాలు ఒకనాటి వాళ్ళని దగ్గర పెట్టుకొని చేసిన పోరాటాలు, నాకు వాళ్ళు అండగా ఉండి ఇచ్చిన ఎన్నో ధైర్యమైన సాహసోపేతమైన ఆలోచనలు, ఇవన్నీ ఈరోజు నాకు లేవు. యవనుడుగా ఉన్నప్పుడైతే వాడు లేకపోయినా పర్వాలేదు, నేను వృద్ధాప్యంలోకి 70+కి వచ్చేసాను, నాకు ఆదరణ కావాలి.
పని చేయడానికి వచ్చిన పిల్లలు. ఒక 15 రోజులు అయిన తర్వాత సంఘంలో పిల్లలే యవన బిడ్డలు నా దగ్గరికి వచ్చి, డాడీ మేము ఇంటికి వెళ్తాం. నిజంగా అండి ఎంత బాధ అయిపోయిందో మీరు నమ్మరండి. ఏమర్రా, నా వాళ్ళు నన్ను వదిలిపోయినప్పుడు నాకున్న మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి అన్నాను. కోపడ్డానండి వాళ్ళ మీద, ఒంటరిగా ఉన్నాను. నా వాళ్ళ గురించి, నా రక్త సంబంధుల గురించి నేను పోరాడితే, వాళ్ళు నన్ను వదిలిపోయినప్పుడు నా యేసుక్రీస్తుకు నేను ఎందుకు విరోధిన వాళ్ళు శాపగ్రస్తుడిగా మారాలి వాళ్ళ కోసం? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు. అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను, అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిను కొందరినైనను కాపాడాలని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. వీళ్ళు కాదంటున్నారు, వాళ్ళు రావాలనుకుంటున్నారు. రావాలనుకున్న వాళ్ళు ఎంతవరకు వస్తారో తెలీదు, నేను కావాలనుకునే వాళ్ళు ఎంతవరకు నా దగ్గర ఉంటారో నాకు తెలీదు. ఇలాంటి సమస్యల మధ్య ఒకనాడు అపోస్తలుడైన పౌలనే మహనీయుడు ఎంత కలత చెందాడు, ఎంత వాపోయాడు. నిజంగా పుట్టించిన తండ్రికి, రక్షించిన క్రీస్తుకి తోడుగా ఉన్న పరిశుద్ధాత్మదేవునికి ఎంత వేదన కలుగు చేశాడండి ఆయన మనసు. చెప్తున్నానండి పౌలు గారి మనసు, పెళ్ళి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, కన్నవారు లేరు, బంధువులు లేరు. నలిగిపోయాడు కదండి పౌలు. ఆయన కష్టాలన్నీ చెప్పుకుంటూ, సంఘముల గురించిన వేదన దినదినము నాకు కలుగుచున్నది అని ఆ చివరి మాట చదివేటప్పుడు నేను ఏమండి ఏమనాలో తొయ్యలేదండి. నా మనసంతా బండగా మారిపోయిందండి. ఇలాంటి కష్టాలు నేను కూడా ఎదుర్కోవాలా అని. కుటుంబ పాలన, ఉమ్మడి కుటుంబ పాలన. నా ప్రియులైన పిల్లలారా, మీ కుటుంబాలలో మీరు ఇలా ఉండకూడదు. మీ కుటుంబీకులందరినీ మీరు చేర్చుకోవాలి, వాళ్ళు కూడా మిమ్మల్ని కోరుకోవాలి, మీరంతా ప్రేమగా బ్రతకాలి. ఈరోజు పుట్టిన పిల్లలు ఒకరోజు వచ్చేసరికి తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోకూడదు. అనాథులుగా తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండకూడదు. మరణం వరకు తల్లిదండ్రులు పిల్లలు, పిల్లల తల్లిదండ్రులని హత్తుకొని ఉండాలి. అదండి యోసేపు జీవితంలో కనబడని ఒక ఆలోచన. ముందుగా ఆలోచిస్తున్న తీరు మనకు అర్థమవుతుందండి. ఈ పాలన వస్తుందంటారా? లోకంలో క్రైస్తవుల్లో రాదండి, ఎందుకంటే వదిలేశారు ఇప్పటికే వాళ్ళు కన్నవారిని. ఈ పరిస్థితులు చేయి దాటిపోగానే ఎందరో తల్లిదండ్రులు ప్రాణాలు కూడా విడిచిపెట్టారు. గుండె ఆగిపోయి, మనసు చెడిపోయి. నా పిల్లల్లో, నా కుటుంబంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లల్లో దయచేసి ఇలాంటివి రాకూడదు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చోటు చేసుకోకూడదు. భద్రము, భద్రము సుమ, భద్రము సుమ, భద్రము సుమ. మిమ్మల్ని కన్నవారిని చివరి వరకు ఆనందపరచండి. మనం కన్నవారిని చివరి వరకు ఆనందపరుద్దాం. మన బ్రతుకులో ఏదో ఒక సాధన చేయాలి మనం. యోసేపు జీవితంలో నిజంగా ఆయన ఇంత ఆలోచిస్తున్నాడండి. అన్నలు వచ్చారు, అన్నం చూశాడు, అడ్జస్ట్ అయిపోవచ్చు కదా, తనకేం లోటు. ఈ ఐగుప్తురాజు అంతట వాడుగా ఐగుప్తురాజు ఎక్కే రథం కంటే రెండో రథాన్ని ఎక్కించిన ఫరోరాజు తనకి ఏముందండి? ఎవరికైనా కలిమి కలిగితే అన్నీ మర్చిపోతారు.
పేదలైనా తన వారిని మర్చిపోతారు, తన ఊరు మర్చిపోతారు, తమ స్నేహితులను మర్చిపోతారు. కానీ యోసేపు తన కుటుంబాన్ని మర్చిపోలేని ఒక చక్కటి ఒక నెంబర్ వన్ క్యారెక్టర్ ఫెలోగా మనకు కనబడుతున్నాడు ఆయన చరిత్ర. యోసేపు కళలు బాగానే చెప్పారు చిన్నప్పుడు సండే స్కూల్లో నాకు. కానీ యోసేపు మనసులో ఉన్న ఆందోళన, యోసేపు మనసులో ఉన్న తీరా తీర్చుకోవాలన్న కోరికలు ఆయనలో ఎంత ఉన్నాయి ఆలోచించండి. మీరు మీకున్నాయి అలాంటి కోరికలు? ఇది ఏదో ఒక రకంగా ఇప్పేడ వదులుచుకుందాం అనుకుంటున్నారా? వద్దండి. అది క్రైస్తవ్యానికి చట్టానికి భిన్నమైనది, దేవుని చట్టానికి భిన్నమైనది. ఈ చట్టం నీకు ఎక్కడ శిక్ష విధించదు, నీ చావు తర్వాత అప్లై అవుతుంది. అది భూమి మీద ఉన్న చట్టము నీ చావుకు ముందు అప్లై అవుతుంది. బాగా వినాలి. భూమి మీద ఉన్న ఈ దేశాల చట్టాలు మనిషి బ్రతికినంత వరకే వాళ్ళ మీద అప్లై అవుతుంది, వాళ్ళ పట్టుకుంటుంది. కానీ దేవుని చట్టం నీ మరణం తర్వాత నిన్ను పట్టుకుంటుంది. ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళ్ళి దాక్కోగలవు నన్ను కాదని. నా పిల్లలారా, నా మనసులో దాచుకున్న దేవుడు చెప్పిన అనేక సంగతులు మీకు నా మనసు విప్పి చెబుతున్నాను. ద వండర్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్. ఎందరో పేరు పెట్టుకున్నారు జోసెఫ్లు అని. వాళ్ళందరూ జోసెఫ్లు కాలేదు. తన మనసులోనే కోరిక అన్నలు రప్పించుకున్నాడు, చూసి ఆనందించాడు. ఇకపోతే తమ్ముడు రప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. అలాగే తన ప్లాన్ సక్సెస్ అయింది. తమ్ముడిని తీసుకొచ్చారు తండ్రిని ఒప్పించి అన్నలు. ఇప్పుడు తమ్ముడు వచ్చేసాడు, అతన్నే చూశాడు. వండర్ఫుల్. వెండి పళ్ళెం పెట్టించాడు, తన వెండి పళ్ళెం పట్టించాడు. అది నా పళ్ళెం, నా పళ్ళెం నా తమ్ముడు పట్టుకుపోయాడనే ఆరోపణ చేద్దాం. ఇలాగ ఆరోపణ చేయడం వల్ల మా అమ్మ నాన్నని రప్పించుకుంటానన్నాడు. అది లేని నేరాన్ని అంటగట్టడానికి కాదండి. ఎన్నో ఏళ్లగా తన తల్లిని తండ్రిని చూసి ఆశలు పెట్టుకొని తన రక్త సంబంధుల మీద వేదనతో ఉన్నవాడండి. ఆ వేదనను అర్థం చేసుకున్న తండ్రి తన సంకల్పాన్ని యోసేపు ద్వారా నెరవేర్చుకున్నాడు అండి, నెరవేర్చాడండి. యోసేపు కోరికను నెరవేర్చాడు, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు, యాకోబు కుటుంబానికి ఆశ్రయాన్ని కల్పించాడు కరువు కాలం నుండి చచ్చిపోకుండా. యోసేపు జీవితం ఏమి నేర్పిస్తుందో మీకు చెప్పండి. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనం దగ్గర పెట్టుకోవాలి. నా మనవరాలను పిలిచాను, అమ్మా ప్రసన్నబాబు కూతురు, అమ్మా నువ్వు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నావు, తాతయ్య ఒక కోరిక కోరుకుంటాడు, తీరుస్తావా అమ్మా అన్నాను. వాళ్ళ అన్న ఎదురుకుండా, వాళ్ళ అమ్మ ఎదురుకుండా, ఏం తాతయ్య అంది. నా దగ్గరికి వచ్చి అమ్మా, తాతయ్య చివరి కాలంలో ఉన్నాడు, ఎక్కువ కాలం నేను మీతో ఉండలేనుగా, మీ ఇళ్ళకు రాలేనుగా, మీ మమ్మీ డాడీ నా దగ్గరే ఉన్నారు, మీ అత్త నా కూతురు అల్లుడు జాన్సన్ వాళ్ళ పిల్లలు నా దగ్గరే ఉన్నారు, నువ్వు ఒక్కదాని వెళ్ళేవమ్మా, వచ్చేరా తల్లి, వస్తాను తాతయ్య. ఒక ముసలి తండ్రి కోరికండి అది. ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియని నాకే నా పిల్లల మీద ఇంత మమకారం నేను పెంచుకుంటే, మనల్ని విడిచిపెట్టి వేల సంవత్సరాలైన కన్న తండ్రి మనం రావాలని తన దగ్గర ఉండాలని కోరుకోవటంలో ఆయన మనస్సు ఎంత ఉంది? ఒక్కసారి ఈ డెప్త్లోనికి మీరు వెళ్ళాలి. ఈరోజు నేను అనుభవించాను, వేదన అనుభవిస్తున్నాను, నా మనవరాలు నా దగ్గర లేదని.
కొన్ని వేల సంవత్సరాలుగా మనిషిని విడిచిపెట్టాడే ఈ లోకానికి. ఆ విడిచిపెట్టబడిన వాడు సాతాను చేత బంధింపబడి కోరల్లో చిక్కుకుంటున్నాడే, వాళ్ళు ఆ రకంగానే నిచ్చాగ్ని దండనకు జారిపోతున్నారే, తట్టుకోలేని ఆ ముసలి తండ్రి మన కన్న తండ్రి దేవుడు మిమ్మల్ని కోరుకోవటంలో తప్పే ఉందర్రా అని ప్రేమ ఏం అర్థం చేసుకున్నారా? ఆయన మనోదుఖాన్ని మీరు ఏం అర్థం చేసుకున్నారా? ఆయన దగ్గరికి వెళ్ళాలని లేదా? ఆయనతో ఉండాలని లేదా? ఆయనతోనూ కలిసి ఉండాలని లేదా? అది శాశ్వత కాలం. ఈ శాశ్వత కాలం ఈ గొప్పతనాన్ని పోగొట్టుకొని శాశ్వత కాలం నరకానికి వెళ్ళిపోయి శాశ్వత కాలానికి దూరంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావా బిడ్డ? వద్దు ప్లీజ్, వద్దండి, వద్దు వద్దు. అది వద్దు మనకు, అది వద్దు. మన తండ్రితో మనం కలిసి ఉందాం. ఒక తండ్రిగా నేను పడుతున్న మనో వేదన, నా పిల్లలు నాతో ఉండాలనే వేదన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలు నాతో ఉండాలనే వేదన, చివరికి నా వేదన ఎంతవరకు వెళ్ళిందంటే నా వాళ్ళు చనిపోకముందు నేను ఒక ఆఫర్ పెట్టాను, నా పిల్లలందరూ నా సమాధి చుట్టే వాళ్ళ సమాధులు ఉండాలని కోరుకున్నాను. మీకు గుర్తుంటుంది. అప్పుడు నాతో ఉన్నవాళ్ళు ఇప్పుడు సమాధుల్లో ఉన్నవాళ్ళు అదే అన్నారు, ఏమండి మేము మీ సమాధుల దగ్గరే మేము ఉంటామండి. అలాగే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా నేను వాళ్ళు వాళ్ళని నేను సమాధికి వెళ్లకుండా నేను వెళ్ళే సమాధికి ముందే వాళ్ళు సమాధిలోకి వచ్చారు కనుక వాళ్ళ సమాధిని ఇక్కడ సిద్ధం చేశానండి, కట్టిస్తున్నాను. ఇప్పుడు ఇవి వారి సమాధుల్లో నిద్రించుచున్నారు అనే మాట నా పిల్లలకు నేను చూపించాలి వాళ్ళ కళ్ళకి. అప్పుడు సంతోష్ నాకు ఫోన్ చేశాడు. చాలామంది పిల్లలు చేశారండి. సంతోష్ ఒకటే మాట అన్నాడు, డాడీ నేను కూడా ఆ సమాధుల్లో నాకు చోటిస్తారా అన్నాడు. ఎంత మాట అన్నావు కొడుక అన్నాను. మీకంటే ఎవరయ్యా నాకు, ఆ క్యాంపస్ స్త్రీ, నా ప్రియులు, నా అభిమానులు, నా కొడుకులు, నా కూతుళ్ళు అందరి కోసం అది భద్రపరిచాను. ఆనాడు అబ్రహాము అక్కడ భద్రపరిచిన అదే ల్యాండ్ అలాంటిదే మీకోసం. ఎందుకంటే మనమంతా ఒకసారి లేవాలిగా, మనమంతా లేవాలి, మనమంతా చేతులు పట్టుకొని వెళ్ళాలి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ ఆనందంలో మనమంతా పాలిభాగస్థులం కావాలి. అలానే ఎక్కడో సమ్మతి చేయబెడితే ఉండదని నేను అంటలేదండి. శారీరకంగా నేను అనుకున్నానండి, అబ్రహామును బట్టి అనుకున్నానండి. మీరు యాక్సిడెంట్లుగా ఏమైపోయినా, మీ సమాధులు ఎక్కడున్నా, మీరందరూ నా పిల్లలు మరణించిన తర్వాత క్రీస్తు వచ్చే ముందు నా దగ్గర ఇస్తా. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికపబడదురు. ఈ వరుసలో అమెరికాలో ఉంటే ఈ వరుసలో ఉన్నాడు, ఈజిప్ట్లో ఉంటే ఈ వరుసలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉంటే ఈ వరుసలో ఉన్నాడు, ఇండియాలో ఉంటాడు. వీళ్ళంతా ఒకసారే ఒకే వరుసలో లేచేవాళ్ళు వీళ్ళంతా. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. బ్రతకుండగా ఒకే కుటుంబంగా జీవించే ఈ కుటుంబం, మరణించిన తర్వాత ఒకే కుటుంబంగా యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్ళే ఈ కుటుంబం, తండ్రి కుటుంబముతో పరలోకమందు ఏ కుటుంబమును బట్టి, ఏ తండ్రి కుటుంబమును బట్టి తండ్రి కుటుంబం అని పిలువబడుచున్నారో భూమి మీద మన కుటుంబాలు, అక్కడికి వెళ్ళిపోవాలి, ఎత్తబడాలి. ఇక ఈ భూమి మీద నాకు ఏ ఆశలు లేవండి, ఇవేనండి నా ఆశలన్నీ. నాకు కారు కొనండి, విమానం కొనండి, నాకు అది కొనండి. నో, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. రెండు మూడేళ్ల క్రితం నుంచి మీరు నాకు బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వద్దు అన్నాను. అన్నీ వదులుకుంటున్నాను, ఒక్కొక్కటి 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 కత్తిరిస్తున్నాను. మీకు తెలుసు, ఈ భూమి మీద బంగారం వెండి వస్తువులు నేను ఆశ్రయించటం లేదు, వజ్ర వైడూర్యాల్ని ఆశ్రయించటం లేదు, కరెన్సీని కట్టలు నేను కోరుకోవటం లేదు. నా పిల్లలు నాతో పాటు నా తండ్రి దగ్గరికి మేము కలిసి వెళ్ళాలి, భూమి మీద కలిసి ఉండాలి, కలిసి సమాధిలో ఉండాలి, లేచినప్పుడు వరుసలో లేవాలి, కలిసి ఎదుర్కోవాలి క్రీస్తుని. నరకానికి వెళ్లకుండా శాశ్వతంగా దేవునికి దూరం కాకుండా మేము, నా కుటుంబం, నా పిల్లలు అందరం మేమంతా ఒకటిగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న మేమంతా క్రీస్తు ద్వారా తండ్రిని ఎదుర్కోవడానికి ఆనందోత్సవాలతో మేము కన్నతండ్రి దగ్గరికి వెళ్ళాలనే కోరికర్రా. ఈ ముసలి తండ్రి నా పిల్లల పట్ల చూపిన అపారమైన ప్రేమ, దేవుణ్ణి అడుగుతున్న అపారమైన కోరిక ఆయన తీరుస్తాడు, తప్పనిసరిగా తీరుస్తాడు. అది యోసేపు కోరిక.
భూమి మీద యోసేపు కోరిక. నెక్స్ట్ టైం తల్లిదండ్రులు వస్తారు, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ.